పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై బీహార్ కార్మికుడు ఒకడు దారుణానికి ఒడిగట్టాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామ శివారులో ఉన్న అభిరామ్ ఐరన్ ఫ్యాక్టరీలో పనిచేసే అజయ్ అనే వ్యక్తి బాధిత మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు ఫ్యాక్టరీలోకి పారిపోయాడు. ఇక నిందితుడిని గుర్తించిన గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకుముందు కూడా పనుల మీద ఒంటరిగా వెళ్లే గ్రామ మహిళల మీద అసభ్యకర సంఘటనలు జరిగినట్లుగా గ్రామస్తులు పోలీసుల దృష్టికి తెచ్చారు. నిందితునిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. గడ్డి వేకి ఇంటికి వచ్చేటప్పుడు సార్ 6 గంటలకు చేంద పని చేసి ఇంటికి వచ్చేటప్పుడు పోయేటాలకు ఆడున్నాడో ఏమో నాకు తెలియదు సార్. ఇంటికి విషయానికి తోకెళ్ళి పోతున్నా ఆ పొదసారికి రప్పమంటే ఇట్లా వచ్చినప్పుడు ఆయన చూసి భయపడి ఇట్లా ఉంచిన సార్ ఉరికి వచ్చిన వెంటనే ఉరికి వచ్చిన రెట్ట పట్టి కిందేసి పైపులు అన్నీ వీక్కున్నా సార్. పైపులు వెళ్ళలేవు నాకు వెళ్ళకపోతే ఇక ఏం కాదట అని అన్నీ ఇట్లా గుద్దినా. ఇక గుద్దినాదికే పోయిండో నా పిల్లలు చూసినందుకు నా పిల్లలు నేను చూసిన సార్ అడి ఆడికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది నేను చూడలేను కానీ రప్పమాటి నేను ఇంటికి పోయేటప్పుడు నా ముందరికి వచ్చిండు వాడు. అడెక్కడోడో ఎందోడో కంపెనీ వాడే బాట మాట రాదో అసలు మా పిల్లలు మాట్లాడితేనే విన్న నేను నాకేం తెలుసు సార్. బంగారం గుంజుకున్నా ఇక గుంజుకున్నాడు మరి ఇక ముక్కు పుల్ల పోయింది గుండ్లు తెగిపోయినాయి అయిపోయింది పుల్లు కూడా అట్టుంటున్నా తెంపుకుందామంట వచ్చిండో నన్ను ఏం చేద్దామంట వచ్చిండో కానీ ఫోన్ అయితే పోయినాయి కొన్ని ఉండయి మా కొడుకు తానుండయి. మా వదిన చెంది దగ్గర ఉండే సార్ పొలం దగ్గర ఉండే ఆ చెంది దగ్గర ఉంటే ఆమె ఇల్లు కంపెనీలో వర్క్ చేసేటోళ్ళు. ఏ కంపెనీ? ఇది అభిరామ్ కంపెనీ సార్. వాడికి వెళ్ళి ఇద్దరు ముగ్గురు ఇంతకు ముందు కూడా 2 సార్లు అయినాయి సార్. అట్లా వాళ్ళు వచ్చి ఆ మాత్రం మా వదిన దగ్గరికి వచ్చి మాలభంగం దేనికి వెళ్ళానో ఎట్లా వచ్చారు సార్. అలా అయితే ఆయన పట్టుకుంటూ మా వదిన పట్టుకుంటే కూడా పూర్వం కిందేసి మీద కూర్చోండి సార్. ఆయన ఆయన బంగారం కోసం అని మేము అనుకున్నాం. బంగారం కూడా ఆయన ఇట్లా పట్టుకున్నట్లో మా వదిన కూడా ఆయన ఒక దెబ్బ ఇట్లా కొట్టేసింది సార్. ఆమె ఆమె కొట్టేసిన తర్వాత ఆయన చేతి మీద ఒడేసి కిందేసి అది చేశాడు సార్. కూడా చేసిన తర్వాత అడికెళ్ళి మేము వెళ్ళాం సార్. మేము మాకు ఫోన్ చేశారు సార్. మేము అడికెళ్ళి వెళ్ళిన అడికి వచ్చినాము పొలం దగ్గరికి వచ్చే వరకు ఐరన్ కంపెనీ పారిపోయింది. ఆయన పారిపోయే వరకు కంపెనీలకు మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇట్లా అయిందంటే మేము మా ఊరు నుంచి ఒక 50 మంది వరకు పోయింటాం సార్. మేము పోయిన తర్వాత ఆయన అడికి పోతే ఒక 50 మీటర్ల దూరంలో పారిపోతుంది సార్. ఆయన పారిపోతుంటే మేము అందరం కలిసి ఆయనను గోడ దుంకేసి వెళ్ళిపోయింది. వాడిపోయి మేము ఆయన పట్టుకున్నాం సార్. మేము పట్టుకుంటే మమ్మల్ని కూడా కొట్టడానికి వచ్చాను సార్. ఆయన చేతి కూడా కొరికి వెళ్ళిపోయింది సార్. ఆయన అడికెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళు సూపర్వైజర్ కూడా వాళ్ళు మనం ఖచ్చితంగా కావాలని కూడా అజేసి కూడా సూపర్వైజర్ కూడా ఎవరు రాలేరు సార్. మా ముందుకు ఎవరు రాలేరు. వాళ్ళు చాలా సేపు ఉన్నాం సార్. మన ఫిఎస్ నుంచి కూడా సార్లు వచ్చారు. బంగారం కోసం వచ్చిన అత్యాచారం అత్యాచారం చేయనికే వచ్చినట్టుంది సార్. ఆయన బంగారం పట్టుకున్నాడు. అయితే అత్యాచారం చేయనికి వచ్చి బంగారం పట్టుకున్నాడు సార్. ఆయన పట్టుకున్న తర్వాత అది తెగిపోయినాయి సార్. అవి కొన్ని దొరికినాయి కొన్ని బంగారం కూడా పోయింది సార్. అది ఒక తెలుమంటే సార్. అది కొన్ని కూడా 2 సార్లు కూడా చేశారు సార్. వాళ్ళు 2 గ్రామస్తుల నుంచి మన సర్పంచ్ కూడా అది చేసి ఇప్పుడు అందరూ